హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీశ్వరం కందుల. ఫ్రెండ్స్, బైరవకొండ నుంచి ఇంటికి బయలుదేరుతున్నాను. మనకి టైం వచ్చేసి 5:11 అయింది. ఇంటికి వెళ్ళేసరికి ఎంత అవుతుందో మరి. ఫ్రెండ్స్, నేను అసలు అనుకోలేదు భైరవకోన ఇంత అందంగా ఉంటుందని చెప్పేసి. వండుకొని తింటా ఉన్నారు ఇల్లు. నేను అనుకున్నది ఒకటి, మామూలుగా గుడి అంటే గుడిలాగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇక్కడ కొండను తొలిసి అంటే ఒక కొండరాయినే చెక్కేశారు గుడిలాగా. అసలుకి వాటర్ఫాల్ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. పైనుంచి అయితే చిన్నగా వస్తుంది, కిందకు వచ్చేసరికి పెద్దగా వస్తుంది ఆ నీళ్ళు. అసలు నేను ఫస్ట్ టైం అన్నమాట వాటర్ఫాల్లో మునగడము, అంటే జలపాతం కింద నిలబడి ఉండటం. అక్కడ అసలు ఆ జలపాతం కింద నిలబడి నీళ్ళలో తడుస్తున్నా కానీ అసలు ఆ అనుభూతిని చెప్పలేము. అదంతే ఇక మనం ఇందాక వెళ్ళేటప్పుడు ముఖద్వారం నుంచి వెళ్ళాం కదా, ముఖద్వారం నుంచి బయటకు వచ్చేసి కుడిపక్కకు వెళ్ళిపోతున్నాము. కేరళలోని అత్తిపల్లి వాటర్ఫాల్స్కి వెళ్ళినప్పుడు కూడా అంటే అక్కడ మునగలేదు, అంటే జలపాతం కింద నిలబడలేదు. ఆ వాటర్ఫాల్స్ దగ్గరకు అయితే పోయి నిలబడ్డాము. ఆ జలపాతం పక్కన నిలబడేటప్పుడు కూడా వాటి జల్లికే తడిసిపోయాము. మనం ఇక్కడ భైరవకొండలో వాటర్ఫాల్కి వెళ్ళేటప్పుడు ముందు ఆంజనేయస్వామి విగ్రహం, ఆ దాటగానే పెద్ద పెద్ద మామిడి చెట్లు, ప్లేస్ కూడా చాలా బాగుంది, అంటే పచ్చగా ఉంది. దానితోడు ఎండ కూడా తక్కువ ఉంది, ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉంది. కొండపైకి ఎక్కి చూద్దాం అనుకున్నాను, అంటే జలపాతం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి. టైం లేదు కాబట్టి చూడకుండానే ఇంటికి బయలుదేరాను. అక్కడున్న అతన్ని అడిగాను, అన్న పైకి ఎట్లా ఎక్కాలన్నా అంటే అటు పక్క నుంచి ఎక్కొచ్చు అన్నాడు, కావాలంటే నేను వస్తాను అన్నాడు. టైం అయిపోయింది, టైం కానీ టైంలో వేరే అతన్ని మనకు తెలియని వ్యక్తితో పైకి ఎక్కడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇంటికి బయలుదేరాను. ఇక గుడి గురించి చెప్పుకోవాలంటే అసలు మామూలుగా లేదు గుడి. నేనైతే ఆ గుడిని చూసి ఆశ్చర్యపోయాను, అసలు ఏంది ఇలా ఉంది ఈ గుడి అని చెప్పేసి. నేను మామూలుగా మనకి ఇళ్ళ దగ్గర ఉంటాయి కదా గుళ్ళు, అట్లా అనుకున్నాను. పోనీ కొండ మీద కట్టుంటారు గుడి అట్లా అనుకున్నాను, కానీ ఇక్కడ గుడి వచ్చేసి కొండరాయినే గుడిగా మలిచారు. ఆ శిల్పులు ఎంత అందంగా చెక్కారు ఆ గుడిని, అయితే చాలా చాలా బాగా చెక్కారు. కాలినడకన బయటకు వస్తాం కదా గుడి లోపల నుంచి, అంటే మామూలుగా మనం కాలినడకన వెళ్ళటానికి, అప్పుడైతే నాకు కొంచెం భయం అనిపించింది. ఎవరూ లేరు అక్కడ, ఉన్న పాములు కానీ అంటే నక్కలు పులులు కూడా ఉంటాయని చెప్పేసి కొంతమంది అన్నారు. అప్పుడప్పుడు కనపడితే అన్న అన్నారు, ఒంటరిగా కాబట్టి కొంచెం భయమే అనిపించింది. బాగా మనం ముందు కనిగిరి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్దాము, అంటే కనిగిరి కంటే ముందుగా సిఎస్ పురం వస్తుంది కదా. ఇప్పుడు ఇవి వచ్చేసి అంటే మనం కొండలు ఎండింగ్ అన్నమాట, అడవులు చివరికి వెళ్ళిపోతున్నాము. రోడ్డు కూడా ఇక్కడ సింగిల్ వే అయినా కానీ చిన్న చిన్న గుంటలే కానీ రోడ్డు అయితే చాలా బాగుంది. ఇందాక వచ్చిన అవల పండుగ కదా, చిన్న వస్తా ఉంది అవి. ఇక్కడ పిల్లలు ఎవరో పూలు కోసుకుంటున్నారు రోడ్డు పక్కన ఉన్న పూలు. వీళ్ళు పిల్లలు ఎవరో కానీ చాలా దూరం నుంచి నడుస్తున్నట్టున్నారు. మనకి ఒంగోలు వచ్చేసి 120 కిలోమీటర్ ఉంది ఇంకా ఇక్కడ నుంచి. ఇటు కుడి పక్కకి వెళ్తే కందుకూరు వెళ్తామంట.
పెద్ద ముద్దం చూడండి, ట్రాక్టర్ కట్టుకొని ఈడ్చుకొని వెళ్తున్నారు. పొగ వస్తుంది చూసారా, మంట కూడా వస్తుంది రోడ్డు కానుకోవటం వల్ల. అన్నట్టు మనం మాట్లాడబడి గుడి గురించి చెప్పుకోవటం మర్చిపోయాము. గుడి అయితే అసలు ఇప్పుడు దాకా నేను చూసిన గుడుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అన్నమాట ఇది. ఈ గుడి వచ్చేసి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, ఎందుకంటే పక్కనే జలపాతం ఉంది, దాంతోపాటు మనం గుడిని కూడా చూసుకోవచ్చు, రెండు ఒకేసారి అయిపోతాయి. దానితోడు మంచి చెట్ల మధ్యలో, పచ్చని చెట్ల మధ్యలో ఉంది గుడి వచ్చేసి. ఈ భైరవ కొండ వచ్చేసి ప్రకృతి ప్రేములకి మరియు దైవభక్తి గల వాళ్ళకి రెండిటికి పనికొస్తుంది అన్నమాట, ఒకటేసారి అయిపోతుంది అదంతా. మనకు ముందు వచ్చేసి ఇది రెండవ మంద అనుకుంటాను, ఫస్ట్ ఒక మందని దాటాం కదా, ఇప్పుడు ఇది వచ్చేసి రెండో ఆవుల మంద. ఒరే 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 ఒరే, రోడ్డు అంతా దిగాను, రోడ్డు అంతా దిగినా కానీ అది నా ముందుకు వచ్చేసి కొమ్ములు ఇదిస్తూ ఉంది. రోడ్డు దిగినా కూడా అసలు మనకి దారి కూడా లేదు. ఇప్పుడు మనం ఈ బర్రెల పక్క నుంచి పోవాలి, అది తోక ఆడిచ్చింది, తగిలినట్టయితే దెబ్బ బాగా తగిలి ఉండేది. మనం లెఫ్ట్కి వెళ్ళి వెళ్ళాలి. ఈ బస్సు మీద రాసి ఉంది 50 అడుగుల దూరం పాటించండి అని చెప్పేసి. ఆ బస్సుకు మనం 50 అడుగుల దూరం ఉండాలి, కానీ వాడు మాత్రం మన వెనకే ఉంటాడు. ముందుకెళ్ళి ముందు నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి కనిగిరి టౌన్ ఇది. అబ్బో, ఈ లారీ అన్న మొత్తం పగ్గొడుతున్నాడుగా, మనకి సాంబ్రాణి వేస్తున్నాడు మొత్తం. అంత సాంబ్రాణి మనకు అవసరం లేదు, కానీ ముందు అర్జెంటుగా ఈ లారీని దాటేసి వెళ్ళిపోదాము. అబ్బా, సాంబ్రాణి మరీ ఎక్కువైపోయింది దాటాలని. Feels like I can be myself with you. It feels like I can be myself with you. I'm exhausted tonight, 'cause I can't sleep. No, I can't sleep. I'll just lie awake tonight, 'cause I can't sleep without you beside me. Good, 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 good. మనం ఒంగోలు వెళ్ళాలి కాబట్టి రైట్ సైడ్కి వెళ్దాము, రైట్ సైడ్ తీసుకోమంటుంది, అందుకని రైట్ సైడ్కి వెళ్దాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ ట్రావెల్స్ అనుకుంటా, ట్రావెల్స్ కూడా మొదలైంది. చీకట పడిపోయింది, లైట్లు వేసుకొని డ్రైవ్ చేయాలి. హెల్మెట్ వైజర్ వేసుకొని నడుపుతుంటే ఎదురుగా లైట్ పడగానే రెయిన్బో కలర్స్ కనిపిస్తున్నాయి, ఎదురుగా ఏం కనపడలేదు, అందుకని చెప్పేసి వైజర్ పైకి లేపి నడుపుతున్నాను. మనకి రైట్ సైడ్ పైన చూసారా, ఈరోజు వెన్నెల అనుకుంటాను, చందమామ కూడా బాగా కనిపిస్తుంది. ఇక్కడ బ్రిడ్జి మీద గుంట వచ్చేసి నడు రోడ్లో ఉంది, నేను చూసుకోకుండా ఆ గుంట ఎక్కేసాను. ఆ గుంట ఎక్కగానే ఈ ముందుంది కదా ఈ ట్రాక్టరు, ఈ ట్రాక్టర్ కిందకి ఒకసారి స్పీడ్గా వెళ్తుంటే బండి ఎగిరి అవతలకి వెళ్ళిపోయింది. మామూలుగా అయితే ఆ ట్రాక్టర్ కింద పడాల్సింది. పెట్రోల్ అయితే ఏమైపోలేదు, అయినా సరే ఎందుకైనా అక్కడక్కడ తిరగటానికి ఉంటుందని చెప్పేసి 200 రూపాయలు కొట్టిస్తున్నాను. చీమకుర్తి వచ్చాము, మొత్తం మళ్ళీ గుంట రోడ్డు చూడండి. అసలు ఏం అర్థం కాదు, మనకి పొద్దున్న వెళ్ళేటప్పుడు రోడ్డు ఐడియా ఉంది కాబట్టి కొంచెం స్లోగా వెళ్తున్నాము, లేకుంటే స్పీడ్కి వచ్చాము. ఈ గుంట మనకి ఇది వచ్చేసి సింగిల్ రోడ్డు కదా, సింగిల్ రోడ్డు ఎక్కువ స్పీడ్ కొట్టకపోతే మనం అసలు ఈ రోడ్లలో ప్రయాణమే చేయలేము. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు డింబు టిప్పర్ వాడండి. ఎదురుకొని వస్తున్న లైట్ చూడండి, మనకు రోడ్డే కనపడడం లేదు. ఆక్సిజన్ సిలిండర్ని చూడండి, బండి మీద పెట్టుకొని వెళ్తున్నాడు, కట్టుకొని కూడా కట్టుకోలేదు అతను. ఇక్కడ నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి, గుంటలు ఉన్నాయా లేదా అర్థం కావట్లేదు. ముందున్న బండి అతన్ని ఫాలో అవుతూ వెళ్దాము. ఉదయం మనం వెళ్ళాం కదా ఎర్రగూడిపాడు మీదుగా, ఎర్రగూడిపాడు కాకుండా కొంచెం ముందుకు వచ్చినాక మైనంపాడు, చల్లపాలెం, రుద్రవరం, ఆ రుద్రవరం అనే ఊరి దగ్గర కలిసింది అనమాట ఈ రోడ్డు. ఈ రోడ్డు నాకు తెలుసు, అందుకని చెప్పేసి ఈ రోడ్లోకి వెళ్తున్నాను. ఎర్రగూడిపాడు రోడ్డు మీదకి వెళ్ళాలంటే రోడ్డు ఐడియా లేదు, అందులో చీకట్లు అసలు మరీ భయంకరంగా ఉంటుందని చెప్పేసి ఇటు వెళ్తున్నాను.
మన ఊరికి దగ్గరికి వచ్చాము, ఎన్హెచ్ 16 దగ్గరికి వచ్చాము. ఈ ఎన్హెచ్ 16 దాటి స్ట్రైట్గా వెళ్ళిపోవడం నేను. ఫ్రెండ్స్ ఇంటికైతే సేఫ్గా వచ్చేసాను. టైం వచ్చేసి 8:27 అయింది. 8:30 లోపే ఇంటికి వచ్చేసాను.